దేవరపల్లి మండలంలోని అక్రమ చేపల పెంపకందారులు బరి బరితెగ్గించారు చెరువులపై దర్యాప్తుకు విజిలెన్స్ అధికారులకు అప్పగించి దర్యాప్తు జరిపించాలని సిపిఎం డిమాండ్ చేసింది బుధవారం సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న మండల కార్యదర్శి సిహెచ్ రాజు కలిగోట్ల కొత్తపెంట తారువ దేవరపల్లి సంజీవపురం ములకలాపురం పెదనందిపల్లి తిమిరాం మారేపల్లి అలమండ గ్రామాల్లో పర్యటించి అక్రమ చేపల చెరువులు వలన ఇబ్బందులు పడుతున్న రైతులను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకుని అనంతరం విలేకరులతో మాట్లాడారు విశాఖ జిల్లాలోని ఎక్కడా లేని విధంగా దేవరాపల్లి మండలంలోని ఎటువంటి అనుమతులు లేకుండా దాదాపు ఆరు వందల ఎకరాల్లో మూడు పంటలు పండే భూములను రైతులకు డబ్బులు ఆశ చూపించి కృష్ణా గుంటూరు అమలాపురం భీమవరం ఏలూరు ప్రాంతాల నుంచి బడా వ్యాపారులు వచ్చి ఎటువంటి అనుమతి మత్తులు లేకుండానే అక్రమంగా చేపల చెరువుల తవ్వకాలు చేపట్టినట్టు తెలిపారు